టిడిపి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది మార్చి నెలలో రాయదుర్గంలో ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే 3 పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.